నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఈ పరిహారం చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఎప్పటికీ ఇంకా ఇలాంటి పరిహారాల కోసం చూడాల్సిన అవసరం లేకుండా ఒక మంత్రమో తంత్రమో ఏదో ఒకటి చెప్పండి గురుగారు. శుభమమ్మ, ఒకటి కాదు రెండు చెప్తా. ఓ ఓకే, బంపర్ ఆఫర్ ఇది. ఇక్కడ ముఖ్యంగా మనం ఏదైనా పనులకు వెళ్తున్నప్పుడు పదే పదే ప్రయత్నిస్తూ ఉంటాం పనులు కావు, అది కొంతవరకు నరఘోష అనుకుంటాం. అలాగే ప్రయత్నం లోపం ఉండొచ్చు, లేదు మన గ్రహస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉంటాయి. తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తే మనకి పెద్ద సమస్యలు అంటూ ఏమీ లేవు. అందుకనే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అవును, ఆమె దయ లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. ఎన్ని కోట్లున్నా భగవంతుడు అనుగ్రహం లేకపోతే ఏం లేనట్టే కదా. డెఫినెట్లీ. కాబట్టి భగవంతుడు అనుగ్రహం కలిగితే తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది, కార్యం దిగ్విజయంగా పూర్తవుతాయి. మనకి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో సంకల్ప సిద్ధి జరగాలి అనుకునేటువంటి వారికి రెండు రకాలు ఉంటాయి. ఒకటి చాలా ఈజీ ప్రాసెస్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక 3 తమరపాకులు తీసుకోండి, దాంట్లో యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, ఒక పచ్చి వక్కలు ఉంటాయి కదా పోకలు అంటాం, పచ్చి వక్క ఇవి తీసుకోండి. 5 లవంగాలు, 5 యాలుకాయలు, ఇలాచీలు, కొద్దిగా పచ్చకర్పూరం, అలాగే ఒక వక్క. దీన్ని మనం చిలక చుట్టడం అంటాం తమలపాకుని. పూర్వకాలంలో బాగా అందరికి అర్థమవుతుంది చిలక చుట్టడం అంటే, చక్కగా భర్త నోటికి అందిస్తుండేవాళ్ళు. అలానే దాన్ని ఒక మనం ఇప్పుడు చెప్పాలంటే పాన్, ఈ కిళ్ళీలు ఉంటాయి కదా అలా, ఆ టైప్లో మొత్తం ఫోల్డ్ చేసేసి మీ మనస్సులో పట్టుకొని మీ ఇష్ట దైవం, ఏ దైవమైనా సరే, లక్ష్మీదేవ, రాజరాజేశ్వర, లలితామ్మవారా, ప్రత్యంగిర అమ్మవారా, లేదంటే భగళాముఖ, లేదంటే విష్ణుమూర్తి, కృష్ణుడు, రాముడు, శివుడు, ఎవరైతే వాళ్ళని మీ మనస్ఫూర్తిగా ఆ యొక్క తాంబూలం చేతిలో పట్టుకొని ఇష్టదైవాన్ని నామస్మరణ చేసి మీరు అనుకుంటున్నటువంటి వెళ్తున్నటువంటి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలి అని చెప్పి ఆ కిళ్ళి ఏదైతే ఉంటుందో ఒక పాను లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టండి. పొద్దున పూజ చేసుకునే సమయంలో ఇచ్చేయండి, తప్పనిసరిగా అమ్మవారి ముందు పెట్టండి. అమ్మవారి ముందు పెడితే అమ్మవారికి సమర్పించినట్టే అది. ఈ సమర్పణతోనే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎందుకు? దీంట్లో ఏంటంటే ముఖ్యంగా దేవతలకి పచ్చకర్పూరం, ఇలాచి, లవంగాలు, ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో సంపూర్ణమైనటువంటి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మంగళ ద్రవ్యాలే దేవతా వస్తువులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దేవతా ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలు కూడా ఇవి. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో ఎవరన్నా కొత్త స్నేహితుని కలవాలి అంటే కస్తూరి, అత్తరు, జవ్వాదు ఇట్లాంటివి వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళేవాడు. రాజులు, ఒక రాజు ఉన్నాడు ఇంకో రాజుతో స్నేహం చేయాలి అని కోరుకుంటే తప్పనిసరిగా ఈ వస్తువులు ఇస్తే వారిద్దరి మధ్య స్నేహం ఎక్కడ చెడిపోకుండా అంతే శాశ్వతంగా ఉంటుంది. అంతటి ఆకర్షణ కలిగి చేసేటువంటి వస్తువులే ఇవన్నీ కూడా. కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని మనకు కలుగు చేసేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తే, ఇప్పుడు మనకిష్టమైనవి మనకు సమర్పిస్తే మనం ఆటోమేటిక్గా ఫేవర్ అవుతాం కాబట్టి, అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి ఇవి కనుక సమర్పిస్తే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళకి అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మరుసటి రోజు పొద్దున్నే వచ్చి మరి ఆ తోమరపాకులు ఏం చేయాలి, అమ్మవారు పెట్టిన ప్రసాదమే కదా, చక్కగా స్వీకరించవచ్చు. అలవాటు ఉంటుంది, భోజనం చేసి ఎవరైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, లేదు కొద్ది కొద్దిగా ఇంట్లో అందరూ వేసే ప్రసాదంలాగా తినొచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇంకా ఓమాలి చెప్పాలంటే మరుసటి రోజు పొద్దున్నే తేనెలో ఉంచుకొని తిన్నా తినొచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. చక్కగా నూరంతా కూడా మంచి సుగంధ ద్రవ్యాల వాసన, సువాసన మీద వెళ్తూ ఉంటుంది. ఇది ఒక పరిహారం. అలాగే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం రోజున కావచ్చు, లేదంటే శ్రావణ పౌర్ణమి రోజు కావచ్చు, మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎర్ర గురివింద గింజలు అంటే లక్ష్మీప్రదం బంగారంతో సమానం అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు వేరు గురించి కూడా చెప్పుకున్నాం మనం, హస్తార్కయోగం కలిగినప్పుడు, పుష్యార్కయోగం కలిగినప్పుడు అని. ఈ శ్రావణ శుక్రవారం కానీ, శ్రావణ పౌర్ణమి రోజున కానీ, లేదు శ్రావణ పౌర్ణమి వెళ్ళినటువంటి మరుసటి శుక్రవారం, ఆ మరుసటి శుక్రవారం అయినా సరే, శ్రావణ మాసంలో తప్పనిసరిగా మీకు దగ్గరలో ఎక్కడైనా ఎర్ర గురివింద చెట్లు
కనపడుతుంటాయి, చాలా చోట్ల ఉంటాయి, మనం గుర్తించవచ్చు. ఎక్కడ ఉంటాయి గురుగారు? అయ్యో ఎందుకు లేవమ్మా, నేను చాలా చోట్ల చూస్తుంటా. ఎక్కువగా మన చెంగిచెర్ల, ఉప్పలు అంతమంది కూడా ఇదే అడ్రస్. ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. బోడుప్పలు, ఫీర్జాది కూడా లోపలికి వెళ్ళిపోతే మొత్తం అడవి ప్రాంతంలానే ఉంటుంది. అక్కడ చాలా ఔషధీ గుణాల చెట్లు ఎన్నున్నాయి. వాటిలో ఎర్రగురవింద చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇంకా మన నిజామాబాద్ వెళ్తున్నా, కరీంనగర్ వెళ్తున్నా కూడా అడవుల మార్గంలో లోపల నుంచి వెళ్తుంటాయి. అయితే ఈ గింజలు మనకి షాపులో దొరుకుతూ ఉంటాయి కదా, అది కాదా చెట్టుతోనే పని ఇక్కడ? ఓకే, గింజలు అయితే ఎవరైనా తెచ్చుకోవాలి, అదే అందుకే ఇక్కడ చెట్టుతోనే పని. అక్కడ పొద్దున్నే వెళ్ళటం, స్నానం చేసిన తర్వాత ఇంట్లో చక్క పూజ చేసుకొని ఒక రెండు అగరబత్తీలు, చిన్న దీపారాధన, అట్లానే అక్కడ నివేదన, ఏదైనా బెల్లం కానీ పంచదార కానీ, అలాగే దాన్ని కట్టడానికి ఒక దారం, మౌళి దారం అని చెప్పి మనకి ఎర్రగా అమ్ముతుంటారు షాప్స్ దారం, ఇవి తీసుకొని వెళ్ళండి పొద్దున్నే. ఓ చెంబుతో నీళ్లు చక్కగా, అవి కూడాను ఏదో తొట్లో ఎక్కడో ఉంచుకొని కాదు, శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మంచిగా పట్టుకున్నటువంటి నీళ్లు తీసుకొని వెళ్ళి దాని చుట్టూ చిన్న పాదు చేయండి. అంటే పాదు అంటే మనం ఆ మట్టి తీసేసి కొద్దిగా దాంట్లో చక్కగా నీళ్లు పోయండి. దానికి పసుపు పూసు బొట్టు పెట్టడం, కంకణం కట్టడం, దీపారాధన చేయటం, అగరబత్తీలు వెలిగించడం, నైవేద్యం పెట్టడం, తీసుకెళ్ళిన బెల్లమో పంచదార సింపుల్ పెట్టడం, పెట్టుకొని అక్కడ నివేదన చేసి అంటే ప్రకృతి దేవత ఏదైతే ఉంటుందో ఆ దేవతని మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చెట్టు వేరుతో సహా పైకి తీయాలి. ఏది ఈ చెట్టుదే? చెట్టు వేరు, అది పెద్ద బలంగా ఏమీ ఉండదు. అందులోనూ మనం ముందుగా పాదు తీసి నీళ్లు పోయమని చెబుతున్నాం. మనం నీళ్లు పోసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మెత్తగా తగులుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ నీళ్లు పోసినా పర్లేదు. ఓకే, ఆ చెట్టు వేరుతో సహా పైకి తీయండి. అయితే ఇక్కడ మీరు లాస్ట్ టైం అది జిల్లేడికి చెప్పినప్పుడు ఒక డైరెక్షన్ చెప్పారు మీరు, మరి దీనికి కూడా దీనికి ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ లేవు. ఎటు ప్రాకి ఉన్నా సరే ఆ చెట్టు వేరు చక్కగా తీసుకోవచ్చు. ఆ వేరుని తీసేసి ఆ పైన ఇదంతా చెట్టు ఉంటుంది కదా, జస్ట్ అంటే వేరు కింద ఇట్లా ఉంటుంది, కింద కాండం ఇంత ఉంటుంది, ఈ కాండం దగ్గర కట్ చేసుకొని తీసుకోవచ్చు, తెచ్చుకుంటే చాలు. ఇంకా మిగిలినంతా కూడా చెట్టు అక్కడ వదిలేసేయండి. తెచ్చుకొని కింద పెట్టకుండా తీసుకుని వచ్చి ఇంటికి వచ్చి శుభ్రంగా దాన్ని నీళ్లతో, పాలతో, మరలా నీళ్లతో కడిగేసి దానికి పసుపు పూసి బొట్లు పెట్టి దానికి ధూపం వేసి ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్ ఆ రూపంలో వచ్చింది అని చెప్పి నమస్కరించుకొని మీ ఇంట్లో అలానే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరి గురించి అయితే మీ శ్రేయస్సు కోరుకుంటారో వాళ్ళందరికీ కూడాను ఆ యొక్క చెట్టు వేరు ఏదైతే ఉందో చిన్న తాయెత్తులో పెట్టేసి ఇవ్వండి అంతే. ఓకే, ఎక్కడికి వెళ్తే అక్కడ సువర్ణ అవకాశాలు, అవకాశాలు సత్ఫలితం పొందడం, అట్లానే కార్యం దిగ్విజయంగా పూర్తవ్వడం, ఇంట్లో మహాలక్ష్మి తిష్ట వేసుకుని ఉండడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. రైట్, కానీ ఇక్కడ అసలైన ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా ఈజీయే, కాకపోతే ఆ చెట్లు దొరకడమే కష్టం. ఊళ్ళల్లో ఉంటాయి ఎక్కువగా, అంటే కాస్త ఏమైనా కనుక్కుంటే, ఎట్లా సమయం ఉంది కాబట్టి కనుక్కుంటే ఎక్కడ ఉందో చూసుకొని వస్తే తప్పనిసరి. అందుకనే నేను చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి పీకాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను తీసుకొచ్చాను, నాకు తెలిసిన వాళ్ళు నలుగురు పంచినా చాలు, అది ఈ రోజుల్లో లేకనే కదా ఈ బాధ అంతా పంచాలి. ఓకే, బట్ స్టిల్ ఇప్పుడు కూడా మన దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యాన్ని పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. చాలా మంది ఖర్చు అయిపోతుంది బాధపడుతుంటారు, కానీ నిజంగా నేను అనుభవిస్తున్నటువంటి ఆనందం, నా మార్గం ఈ రెండే. తిలా పాపం తలా పిరికడని నేను ఒక్కడే తినను, ఏది వచ్చినా నలుగురికి పెడతా తప్పనిసరిగా. నా దగ్గర నలుగురు పిల్లలు ఉంటారు, నలుగురికి పెడతాను. అలాగే సాధ్యమైనంత వరకు నిజంగా అవసరం అనుకుంటే ఇచ్చేయచ్చు. దాంట్లో ఇదే ఏదో మొన్న మధ్య సినిమాలో కూడా చూశాను, సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో 3 సార్లు నాన్న పులి అంటే 4వసారి పులి వచ్చినప్పుడు తండ్రి వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా ఆలస్యం చేయబట్టే కదా కొడుకు ఆవుని తీసుకుని వెళ్ళింది పులి అని చెప్పి అంటాడు కదా. అలాగే ఇప్పుడు నిజంగా అవసరం ఉన్నవాళ్ళ, అవసరం లేని వాళ్ళ మనల్ని అడుగుతున్నారని తీసి పక్కన పెడితే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకైనా కూడా మనం చేయకుండా ఉండడం, చేయడం మానేస్తే అవసరమైన వాళ్ళకు కూడా సహాయం అందదు కదా. కాబట్టి మన దగ్గర ఉన్నంతవరకు, మన చేతనంత వరకు సహాయం చేస్తే తప్పనిసరిగా పుణ్యం అనేది పెంచుకుంటూ పోతే ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఇస్తూ పోతే పంచుకుంటూ పోతే. కాబట్టి అందరికీ ఇవ్వండి, మీకు సాధ్యమైనంత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి. పిల్లలకి నరఘోష కావచ్చు, ఎలాంటి ఉన్నా సరే గర్భ సంబంధమైనటువంటి దోషాలు కూడా పోయి సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఎక్కడ ఉంటే అక్కడ కార్యం సిద్ధి అంతే, దాని గురించి రెండో మాటే లేదు. రైట్ గురుగారు, ఒక అద్భుతమైన రెమెడీ రెండు చెప్పారు. సో శ్రావణ మాసంలో ఒక వారం కాకపోతే ఒక వారమైనా అట్లీస్ట్ చేయాలి అని చెప్తున్నారు కదా, డెఫినెట్గా చేయడానికి ప్రయత్నిస్తారు. మా వ్యూవర్స్ కూడా అద్భుతమైన రెమెడీ అందించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.